పాండురంగ రావు గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు 80 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరము నా దగ్గరికి వచ్చారు 2 మోకాళ్ళ ఇబ్బంది పడుతూ, సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నది. లాస్ట్ ఇయర్ మేలో చేశాము, 10 మంత్స్ అవుతుంది ఆపరేషన్ చేసి. ఇప్పుడు బాగా నడుస్తూ ఉన్నారు. ఏమి 4000 ఫీట్లు 5000 ఫీట్లు 5000 ఫీట్ అంటే 5000 స్టెప్స్ నడుస్తూ ఉన్నారు. ఫిట్ దీంట్లో ఉంటుంది. సాయంత్రం ఈరోజు రేపల్లా చాలా ఈజీ అయిపోయింది కదా చూసుకోవడం. చూసుకోవడం అది పూర్తి అవ్వకపోతే మళ్ళీ కంటిన్యూ చేయడం కరెక్టే. కరెక్టే, అది నడుస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మీరు చెప్పారు బోన్ డెన్సిటీ వాకింగ్ వల్ల బెస్ట్ ఎక్సర్సైజ్ అదే బోన్ డెన్సిటీకి డెవలప్ అవుద్ది అని మీరు చెప్పడం వల్ల దాన్నే ఇంపార్టెంట్గా తీసుకున్నాను. అప్పటి నుంచి మాకు చాలా క్లోజ్ అయ్యారు. చాలామందిని కౌన్సిల్ చేస్తూ ఉంటారు. బెనిఫిట్స్, ఆపరేషన్ వల్ల బెనిఫిట్స్ ఏముంటుంది, ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి క్లియర్గా పేషెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈరోజు వచ్చారు ఫాలోఅప్కు. తర్వాత వేరే 2 పేషెంట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళని కన్విన్స్ చేయించారు ఆపరేషన్ వరకు. ముగ్గురిని తీసుకొచ్చారు ఆపరేషన్ గురించి భయపడకూడదని. 2 చేసేసేసాము ఆల్రెడీ, ఇంకొకరు వెయిటింగ్లో ఉన్నారు. సో అంటే 2 ప్రాబబుల్ ఒకసారి అయింది ఆపరేషను. అన్ఫార్చునేట్లీ కొంచెం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి మళ్ళీ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. సో దగ్గర కాదు వేరే. కరెక్టే, మీరు ఇక్కడ అనుకుంటుంది అది. సో ఆ విధంగా అంటే ఈరోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషను. ఎవరికైతే అవసరం ఉందో వారికి చాలా సక్సెస్ఫుల్. వయసుతో సంబంధం లేదు, ఏ వయసులైనా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఫిట్నెస్ టెస్ట్లు పాస్ అవుతాయి. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకు బాబులు ఒక తరం తర్వాత ఒకటి చేస్తాము. ఈరోజు రేపుల్లో ఫాస్ట్ ట్రాక్ టీకేఆర్ అని, అంటే నొప్పి లేకుండా చేసేదని, రోబోటిక్ టీకేఆర్ అంటే రోబోను యూజ్ చేసి టీకేఆర్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. కామన్ ఆపరేషన్ ఆల్మోస్ట్, ఈ రోబోటిక్ ఫెసిలిటీ చాలా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంది. కానీ ఎవరికి అవసరం ఉందో వారికే చేస్తూ ఉంటాం ఈ ప్రొసీజర్స్. మీరేమో చెప్పాలనుకున్నారు? నా డాక్టర్స్ ఇద్దరు వచ్చి మిమ్మల్ని వాళ్ళకున్న డౌట్స్ అన్నీ 15 మినిట్స్ 20 మినిట్స్ అడిగితే 20 మినిట్స్ ఏ రకమైన ఇసుక్కోకుండా క్లియర్గా చెప్పి మీకేం భయం లేదు, గ్యారంటీగా సక్సెస్ అవుద్ది అని చెప్పి ధైర్యం చెప్తున్నారు. మీరు ధైర్యం చెప్తున్న వల్ల అది సక్సెస్ అయ్యింది. సో అదే ఆ విధంగా చెప్పినట్టే సర్జనే కాకుండా పేషెంట్ కూడా మెంటల్లీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసి అవుట్కమ్ ఎలా ఉంటుంది, కొన్ని రోజులు నొప్పి ఉంటుంది, రికవరీ ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది, అండ్ ఇది లైఫ్ టైం ఉండే ఆపరేషన్. అందుకని ఒకరోజు చేసి నెక్స్ట్ డే సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని చెప్పలేము. ఈ విధంగా ఈ వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీస్ ఇప్పుడు పాండురంగారావు గారు వారి గురించి బ్రీఫ్గా మనకు చెప్తారు. నా పేరు పాండురంగారావు, ఇల్లూరి. నా వయసు 79 పూర్తయినాయి. 79లో ఉండగా ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు 80 రన్ అవుతున్నాయి. ఈ ట్రబుల్ 6-7 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను. తర్వాత మా కమ్యూనిటీలో ఒక లేడీ క్యాండిడేట్ ఈ ఆపరేషన్ గురించి చెప్పి, మీరు పలానా చోటకి వెళ్ళండి, అపోలో హాస్పిటల్లో కేజే రెడ్డి గారిని ఉన్నారు, ఆయన యూకేలో చాలా కాలం పనిచేసి ఇక్కడికి వచ్చారు, బాగా ఎక్స్పీరియన్స్ కూడా, ఆయనే స్వయంగా చేస్తారు ఆపరేషను, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, బాగా సక్సెస్ అవుద్దని సలహా ఇస్తాం వల్ల నేను ఇక్కడికి వచ్చి నా 2 కూతుర్ని ఎమడ పెట్టుకొచ్చి చూపించుకుని వాళ్ళకున్న డౌట్స్ అన్నీ డాక్టర్ గారు తీరుస్తాం వల్ల వాళ్ళు ఓకే అంటే ఆపరేషన్ చేయించుకున్నాను. 2 కాళ్ళకి చేయించుకున్నాను, 2 కూడా పూర్తిగా సక్సెస్ అయినాయి. రోజు పొద్దున సాయంత్రం ఏమి ఇబ్బంది లేకుండా మా కమ్యూనిటీలో నడుస్తాం వల్ల మిగతా వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చూసి మీరు ఎక్కడ చేయించుకున్నారండి, ఏంటి దీనికి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడిగి 3 కేసులు ఆల్రెడీ వీరి దగ్గరికి వచ్చి చేయించుకోవడం జరిగింది. 2 జరిగినాయి, చేశారు, 3వ దానికి వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అలా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవుతున్నారు చేయించుకోవడానికి. ఇదివరకంటే భయం, ఇప్పుడు ఆ భయం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు చూపించుకుని చేయించుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. 2వది ఏంటంటే నా వైఫ్ చనిపోయి 2 ఏళ్ళు అయింది. 1st ఇయర్లో ఆమె చనిపోయిన సంవత్సరంలో ప్రతిదానికి ఇబ్బంది పడేవాడిని. పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే
నేను ఇంట్లో ఉండి మంచినీళ్ళు తెచ్చుకుంటాం కానీ భోజనం పెట్టుకుంటానికి కానీ కష్టపడుతూ కర్ర చేతితో పుచ్చుకుని వెళ్ళి తెచ్చుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే నా అంతటి నేను కర్ర లేకుండా ఇంటో ఇంటోని శుభ్రంగా తిరిగి నా మంచినీళ్ళు నేను తెచ్చుకుంటా, ట్యాబ్లెట్స్ నేను వేసుకుంటా, భోజనం టేబుల్ మీద ఉన్న దాన్ని పెట్టుకుని తింటా, నా పనులన్నీ నేను సక్రమంగా నెరవేర్చుకుంటా. అందువల్ల డాక్టర్ గారికి 1-2 సార్లు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం చెప్పుకుంటున్నాను.